శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శివరాత్రి రోజు జాగరణ అభిషేకం ఉపవాసం ఇవన్నీ ఆ రోజంతా చేయలేవండి అనేవాళ్ళు చాలామంది ఉంటారు ఆరోగ్యం కారణంగా కావచ్చు లేకపోతే చిన్నపిల్లలు అవ్వచ్చు వృద్ధులు అవ్వచ్చు గర్భిణులు అవ్వచ్చు ఎవరైనా కావచ్చు అలా అయితే శివరాత్రి రోజు ఒక్క నలభై నిమిషాల సమయాన్ని గడపగలిగితే కనుక శివరాత్రి మొత్తం చేసిన పుణ్యం మీకు వచ్చి తీరుతుంది అపురూపమైన నలభై నిమిషాల సమయం అది దాన్నే లింగోద్భవ కాలము అంటారు సామాన్యంగా అది పన్నెండు గంటలకి అటు ఇటుగా వస్తుంది అన్నమాట లింగోద్భవ కాలం ఈ సంవత్సరం లింగోద్భవ కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం ఆ కాలాన్ని చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి అది రెండు డేట్ల మధ్యలో ఉంటుంది అంటే శివరాత్రి రోజు అర్ధరాత్రికి మొదలుపెట్టి కదా అందుకని రెండు మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయితే రెండు డేట్ల మధ్యలో ఉంటుంది అందుకని ఆ డేట్లు ఏఎంలు పిఎంలు జాగ్రత్తగా చూసుకోండి ఆ లింగోద్భవ కాలంలో పరమేశ్వరుణ్ణి అర్చించగలిగితే శివరాత్రి మొత్తం చేసిన ఫలితం వచ్చేస్తుంది మీకు ఏమిటి ఇంతకీ లింగోద్భవ కాలం అంటే మనకి తెలుసు కదా ఒకసారి బ్రహ్మగారికి విష్ణుమూర్తికి సృష్టికి సంబంధించి ఒక వాగ్వివాదం వచ్చి నేనే గొప్ప అంటే నేనే గొప్ప అనుకున్నారు అప్పుడు ప్రళయం వచ్చే పరిస్థితి ఏర్పడితే పరమేశ్వరుడు జ్యోతిస్తంభ స్వరూపంలో స్వరూపంలో దర్శనమిచ్చి వాళ్ళిద్దరి మధ్య వచ్చిన సమస్యని పరిష్కరించాడు అని పురాణంలో ఒక కథ ఉంది తెలుసు కదా అది జరిగిందే అరుణాచలం ఆ జ్యోతిర్లింగాన్ని మన అరుణగిరి అని చెప్తారు సరే ఇంతకీ పరమేశ్వరుడు అలా జ్యోతిర్లింగం కింద ఆవిర్భవించిన సమయం అనమాట లింగోద్భవం అంటే ఆ సమయంలో సృష్టిలో ఉన్న ప్రతి లింగ స్వరూపంలోనూ పరమేశ్వరుడు యొక్క శక్తి ప్రస్ఫుటంగా వ్యక్తం అవుతుంది అంటే పరమేశ్వరుడి శక్తి కాస్మిక్ ఎనర్జీ మనకి చాలా కిందగా అందుబాటులోకి వచ్చే సమయాన్నే లింగోద్భవ సమయం అంటారు శివరాత్రి రోజు ఏది చేసినా చెయ్యకపోయినా లింగోద్భవ సమయాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మరి ఏం చేయాలండి సమయంలోనూ ఆ నలభై నిమిషాలు ముప్పై నిమిషాల సమయం వీడియో కింద ఉంటుంది డిస్క్రిప్షన్లో చూసుకోండి ఆ సమయంలో మీరు కుదిరితే అభిషేకం చేయండి తప్పకుండా నేను అభిషేకం ఎలా చేయాలో అందరూ ఇంట్లో ఎలా చేసుకోవాలో చెప్పాను కదా అది పెట్టుకుని అది ఒక ఐదారు సార్లు చేయగలిగారు అనుకోండి ఆ సమయంలో ఐదారు సార్లు చేయండి చాలా పుణ్యప్రదం అది కుదరకపోతే రెండవది ఇంకా అంతకన్నా ఉత్కృష్టమైనది గొప్పది ఏమిటి అంటే పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయండి ఎలా ధ్యానం చేయాలి శివలింగాన్ని ధ్యానం చేయడానికి ఒక టెక్నిక్ ఉంది దాన్ని వేదంలో చెప్పారు మీకు లఘున్యాసంలోనూ అక్కడ స్నాపాతాళనభస్థలాంతభువనద్ బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటికలింగమౌళి విలసత్ పుణేందువాంతామృత అని అంటే ప్రపంచం మొత్తం మొత్తం అంటే పాతాళం మన కింద నుంచి మొదలుపెట్టి మన పైన ఆకాశం వరకు ఒక పెద్ద శివలింగం కింద భావించుకోండి విశ్వమంతా ఒకటే శివలింగం కింద దానిపైన శివుడి తలపైన చంద్ర ఉంటుంది కదా ఆ చంద్ర మీద నుంచి అమృతధార అలాగా శివలింగాన్ని అభిషేకిస్తున్నట్టుగా ధ్యానించండి అలా ధ్యానిస్తున్నప్పుడు ఒక విచిత్రం ఏమిటంటే విశ్వమంతా ఒక శివలింగం అనుకోండి మీరు ఎక్కడ ఉంటారు మనం ఆ శివలింగంలోనే ఉంటాం అంతేనా మనం మన ఇంట్లో కూర్చుని ఉన్నా సరే విశ్వం అంతా ఒకే శివలింగం అయితే మనం అందులోనే ఉంటాం అప్పుడు ఆ పైనుంచి కురుస్తున్న అమృత ధార మన పైనుంచి కూడా మనని తడుపుతూ కింద వరకు ధారగా ప్రవహిస్తుంది అంతేనా అదే ధ్యానించవలసింది దానికి ఎంతో విశేషం ఉందిలండి అది ధ్యానం చేసే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది పాటికి లేకపోతే ఇంకోసారి చెప్పుకుందాం మనం అలా భావిస్తూ ధ్యానించండి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది శివరాత్రి రోజు అభిషేకం చేసుకుందామని సర్వం సిద్ధం చేసుకుందామండి ఇప్పుడు ఆఖరి నిమిషంలో రజస్వల సమస్య వచ్చింది అని చాలామంది స్త్రీమూర్తులు బాధపడుతున్నారు ఇంకొంతమంది అయితే అయ్యో ఇన్ని సంవత్సరాలుగా చేసుకున్నామండి ఈసారి అసౌచ్యం వచ్చింది ఎలా చేయాలి అని బాధపడుతున్నారు ఇలాంటివి వస్తే అభిషేకం చేయకూడదు కదా అలాంటి వాళ్ళందరూ కూడా లింగోద్భవ సమయంలో చక్కగా కూర్చుని ఇందాక నేను చెప్పిన ధ్యానం చేసుకోవచ్చు అదైతే ఎవరైనా చేసుకోవచ్చు అభిషేకం కన్నా ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇస్తున్నారు ధ్యానం అది వేదంలో చెప్పినది అందుకని అందరూ ఈ విధంగా లింగోద్భవ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అందరికీ లింగోద్భవ సమయంలో పరమేశ్వరుడు తన అనుగ్రహాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ శ్రీమాత